ఇందిరా గాంధీ గారి టైంలో 20-పాయింట్ ప్రోగ్రామ్ అని ఉండేది, ఇది చాలామందికి జ్ఞాపకమే కదా. ఆ 20-పాయింట్ ప్రోగ్రాము 2080 సంవత్సరంలో ఒక ఆర్కియాలజిస్ట్ తవ్వుతున్నట్ట భారతదేశంలో. ఒక పెద్ద పలకం దొరికింది, ఆ పలకం మీద 21-పాయింట్ ప్రోగ్రామ్ అని ఉంది. అంటే ఇదేమిటి 20-పాయింట్ ప్రోగ్రామ్ మాకు తెలుసు, మరి ఈ 21-పాయింట్ ప్రోగ్రామ్ ఏమిటి అని అది స్టడీ చేశారు ఆర్కియాలజిస్ట్. అందులో 20 పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, 21st పాయింట్ ఈ 20 పాయింట్స్ అమలు చేయమని. సో ఇది మోడర్న్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మోడీ కోడ్ ఆఫ్ మిస్కాండక్ట్ లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఈరోజు డిబేట్ అనమాట. ఈ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, నేను ఒక విధంగా ఈ ఎలక్షన్స్లో చాలా పెద్ద ఎత్తున లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేము పనిచేస్తున్నాం. చట్టపరంగా కోర్టుకు వెళ్ళి అలాగే ప్రజల్లోకి వెళ్ళి మన విశాఖపట్నం ఉరికివాడల్లో ప్రజా మేనిఫెస్టో అనేటువంటి ఒక ప్రోగ్రామ్, అంటే ప్రజలే వాళ్ళ మేనిఫెస్టో రాయాలి, క్యాండిడేట్స్ దాన్ని సైన్ చేయాలి, దాని గురించి చెప్తాను. అలాగే జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ప్రశాంత్ భూషణ్ గారు, గోపాల్ గాంధీ గారు, జస్టిస్ షా గారు మేమంతా కలిసి ఒక జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో. అలాగే పొలిటికల్ పార్టీస్ విదేశీ కంపెనీల నుంచి విరాళాలు తీసుకోకూడదు అన్న చట్టం ఉంది, ఆ చట్టాన్ని మీద చట్టం ఉల్లంఘించారని బీజేపీ కాంగ్రెస్ మీద నేను ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి గెలిచాను. గెలిస్తే 6 నెలల్లో 2 పార్టీలని ప్రాసిక్యూట్ చేయమని ఢిల్లీ హైకోర్టు చెప్పినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో మేము ఫైట్ చేసాం, ప్రశాంత్ భూషణ్ గారు నాకు అడ్వకేటు, మేము విన్ చేసాం. చేస్తే వాళ్ళు ఎలాగో అలాగో దాంట్లో నుంచి తప్పించుకోవడానికి మన మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు, మన అందరికీ నీతులు చెప్పేటువంటి లీడర్స్ ఆ చట్టాన్నే రిట్రాస్పెక్టివ్ అమెండ్ చేసి పడేశారు. చేస్తే దాన్ని నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను, సుప్రీంకోర్టు అడ్మిట్ చేశారు, సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి డెమోక్రసీలో ఆక్సిజన్ అనేది, అది లేకపోతే డెమోక్రసీ లేదు, డెమోక్రసీ లేకపోతే నిరంకుశత్వం. సో ఈ విషయం చిన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్లో 3 ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనరు సునీల్ అరోరా, ఆయనకి రాజ్యాంగపరంగా ప్రొటెక్షన్ ఉంది. సెషన్ గారి టైంలో ఆయన నిరంకుశంగా చేస్తున్నాడని భయపడిపోయి గవర్నమెంట్ ఇంకో 2 కమిషన్లు వేశారు. సో ఇప్పుడు ఏమైంది, సునీల్ అరోరా గారికి రాజ్యాంగపరంగా ఆయనకి పరిరక్షణ, ఇంకో 2 కమిషనర్లు, ఒక ఆయన పేరు అశోక్ లవాసా, రెండో ఆయన సుశీల్ చంద్ర. అశోక్ లవాసా గారు నా మీద పనిచేశారు. ఆయన దీని మీద నేను మోడీ గారి మీద, షా గారి మీద, మిగిలిన లీడర్స్ మీద 8 కంప్లైంట్స్ నేను ఫార్మల్గా ఎలక్షన్ కమిషన్లో లాడ్జ్ చేశాను. ఎక్కడా కూడా వాడు చర్యలు తీసుకోలేదు. ఈ ప్రతి కంప్లైంట్ మీద మోడీ గారి మీద, ముఖ్యంగా అమిత్ షా మీద, ఒకే ఒక ఎలక్షన్ కమిషనరు డిసెంట్ రికార్డ్ చేశారు, అది అశోక్ లవాసా, నా దగ్గర పనిచేసేవాడు. ఈ విషయం చిన్న స్టోరీ ఏంటంటే, అశోక్ లవాసా గారి కూతురు ఐఏఎస్ ఆఫీసర్, అశోక్ లవాసా ఐఏఎస్ ఆఫీసర్, హర్యానా ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూతురు కూడా ఐఏఎస్ ఆఫీసర్, వాడు జమ్మూ అండ్ కాశ్మీర్ కాడు. ఈరోజు ఆమె పేరు అవిని లవాసా, ఆమె లదాఖ్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, లే లదాఖ్ క్యాపిటల్ లే, ఆ లేలో డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో నేను ఓ రోజు టీవీ చూస్తూ సడన్గా న్యూస్ వచ్చింది, అవిని లవాసా అనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ రాగానే బీజేపీ కార్యకర్తలు ఓటర్లకి డబ్బులు ఇస్తున్నారు అని కంప్లైంట్ రాగానే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తుంది ఇండియన్ పీనల్ కోడ్లో. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్డీఏ గవర్నమెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీ గవర్నమెంట్, వాళ్ళ ప్రెసిడెంట్ అయినా కూడా ఆవిడ కేసు ఫైల్ చేసింది. అదే కాకుండా
అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్, లదాఖ్ లో బాగా పెద్ద ఆర్మీ ఉంటుంది, అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి వాళ్ళ సోల్జర్స్. ఆ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు మన విశాఖపట్నంలో కూడా పోస్టల్ బ్యాలెట్ కాంట్రవర్సీ ఏదో వచ్చింది కదా, ఆ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఆ సోల్జర్స్ టెలిఫోన్ చేసి నువ్వు ఎవరికైనా ఓటు వేస్తావు అని అడిగినావు, దాన్ని బట్టి పోస్టల్ బ్యాలెట్ ముందివ్వడం డిలే చేయడం. అది ఆవిడ దృష్టికి రాగానే లదాఖ్లో ఉన్నటువంటి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆర్మీ ఆఫీసర్ హెడ్ ఆవిడ నోటీస్ ఇచ్చింది, ఇది ఉల్లంఘన, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉల్లంఘన, బ్యాలెట్ పేపర్ సీక్రసీ ఉల్లంఘన, మీ మీద యాక్షన్ తీసుకుంటామని చేస్తే అప్పుడు వాళ్ళు జవాబు ఇచ్చి లేదు లేదు మా ఆఫీసర్ల మీద చెప్పి, ఎందుకంటే ఇంత ఒక చిన్న ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసరు మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆవిడ చేయగానే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఒక చిన్న యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నాయి. సో నేను ఇమీడియట్గా నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆవిడ ఈమెయిల్ అడ్రస్, ఆవిడ మొబైల్ నెంబర్ తెచ్చి నైట్ నైట్ నేను ఆవిడకి ఒక మెసేజ్ పంపించాను జస్ట్ 2 డేస్ కింద. అమ్మా నువ్వు చూడమ్మా, నువ్వు చాలా యంగ్ ఆఫీసర్వి, నాకు చాలా గర్వంగా ఉంది, నువ్వు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని చాలా సీరియస్గా తీసుకుని వీళ్ళ హృదయాల్లో శేషంలాగా భయం కల్పించావు, నా బ్లెస్సింగ్స్ నీకు, నీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ భారతదేశంలో ఒక 10 మంది ఉంటే భారతదేశం మారిపోతుంది. ఆవిడ ఇమీడియట్గా రిప్లై ఇచ్చాను, ఎందుకంటే మనం ఎక్కడ మంచి ఉందో దాన్ని మనం సపోర్ట్ చేయాలి.